తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హనుమంత వాహనంపై శ్రీనివాసుడు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథంపై, 7 గంటలకు గజ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఉన్నారు. నిన్న గరుడోత్సవం కన్నుల పండుగ జరిగింది. గరుడ సేవకు 3,50,000 మంది భక్తులు వచ్చారని టీటీడీ తెలిపింది. 5.5 గంటల పాటు తిరువీధుల్లో గరుడ సేవ ఊరేగింపు జరిగింది. రైట్, తిరుమల బ్రహ్మోత్సవం అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ తిరుమల నుంచి అందిస్తారు. ప్రసాద్, హరి, తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు 6వ రోజుకు చేరుకునింది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో. నిన్న అతి ముఖ్యమైన ఘట్టం గరుడ సేవ కూడా దిగ్విజయంగా ముగిసింది. సాయంత్రం 6.5 గంటల ప్రాంతంలో ప్రారంభమైన గరుడ సేవ రాత్రి 12 గంటల వరకు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకి దర్శనం అందించిన పరిస్థితి ఉంది. దాదాపు 3.5 లక్షల మంది తిరుమలకు వచ్చారని టీటీడీ అంచనా వేస్తే 2.5 లక్షల మందికి పైగా భక్తులకి ఈ గరుడ సేవలో స్వామివారి దర్శనం చేయిస్తున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ నిన్న భారీ ఏర్పాట్లు చేసింది. అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాలరీలో ఉన్న భక్తులకందరికీ అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ వెలుపల ఉన్న భక్తులకు మాత్రం కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. కాకపోతే ఈరోజు ఉదయం 6వ రోజులో ఉదయం తిరుమల స్వామివారు హనుమంత వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ తిరువీధుల్లో ఉన్న ఈ తిరువీధుల్లో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు స్వామివారి వాహన సేవను తిలకించడానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు నిన్న ఎవరైతే వాహన సేవ కోసం వచ్చారో వీళ్ళందరూ కూడా తిరుమలలోనే ఇక్కడే ఉన్నారు. ఇంకా దాదాపు 1,000,000 మంది భక్తులందరూ కూడా వాహన సేవను వీక్షించడానికి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ వాహన సేవను వీక్షించే భక్తులందరికీ కూడా వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి టీటీడీ అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. అదేవిధంగా దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి నిష్ణాతమైన నిపుణులు కల్పించే నృత్యాలు కావచ్చు, వివిధ రకాల కోలాటాలు కావచ్చు, భజనలు కావచ్చు, ఇవన్నీ కూడా వాహన సేవ ముందు సోమవారి వచ్చే వరకు కూడా భక్తులను ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనం చూడవచ్చు, ఇక్కడ మనం చూడవచ్చు మణిపూర్ నుంచి వచ్చిన ఈ బసంత రాస్ అనే ఒక నృత్యాన్ని కూడా ఎంతో చక్కగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. నెమలి ఈకల్ని కట్టుకుంటూ ఇక్కడ అనే వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే భక్తుల్ని అత్యంత సుందరంగా అలంకరించుకుని ఆహ్లాదకరంగా వాళ్ళని అలరిస్తున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎంతో సుందరంగా మనం చూడవచ్చు వీళ్ళందరూ కూడా నెమలి ఈకల్ని ఒక నెమలి ఆకారంలో కూడా ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది ఇక్కడ వాళ్ళని భక్తుల్ని ఆకట్టుకునే విధంగా చేస్తుంది. ఇదే విధంగా మనం చూడవచ్చు ఇంకా అనేక రకాల నృత్యాలు కావచ్చు, అనేక రకాల కోలాటాలు కావచ్చు, ఇవన్నీ కూడా భక్తులకి వాహన సేవలు వచ్చే వరకు కూడా వాళ్ళని అలరించడానికి ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మేదరమెట్ట దగ్గర స్వామివారు ఊరేగుతూ వస్తున్నారు. వారు ముందర కూడా ఒక కాన్వాయ్ లాగా స్వామివారికి ఇవన్నీ కూడా ఉంటుంది. ముందు బ్రహ్మచే నిర్వహించిన బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇవన్నీ కూడా ముందుగా బ్రహ్మరథం ఊరేగుతుంటుంది. అనంతరం కూడా ఈ కళా బృందాలు కావచ్చు, అదేవిధంగా జీయంగార్ల గోష్ఠి ఇవన్నీ కూడా ఒక కాన్వాయ్ లెక్కలో స్వామివారికి ఉంటుంది. అనంతరం కూడా స్వామివారి వెనక కూడా వస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో నిన్న గరుడ సేవ కూడా విజయవంతంగా ముగిసింది. మరోపక్క నేడు హనుమంత వాహనం ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో స్వర్ణరథంలో స్వామివారు రథరంగ డోలోత్సవంలో భక్తులకి దర్శనమిస్తారు. అదేవిధంగా ఈరోజు రాత్రి గజవాహనంలో కూడా స్వామివారికి భక్తులు తిరువీధుల్లో ఊరేగింపుగా రానున్నారు. హరి, ఓకే ప్రసాద్.